ఈరోజు మీకు తెలియని చాలా గొప్ప విషయం చెప్పబోతున్నాను. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో చాలామంది పేర్లు ఉన్నాయి. డిస్ట్రిక్ వైజ్ జిల్లాల వారీగా చాలామంది పేర్లు, అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 43 మంది, వరంగల్లో దాదాపు చాలామంది ఉన్నారు, 77 మంది. ఇవి ఏంటనుకుంటున్నారు, ఎగ్జాక్ట్లీగా ఏమన్నా గెస్ చేయగలరా? సో ఈ పేర్లన్నీ వీళ్ళు దాతలు కాదు, ఇది ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు కాదు. సో ఇన్ని పేర్లు, ప్రకాశం జిల్లాలో 36 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 78 మంది, నిజామాబాద్లో 55 మంది, ఆదిలాబాద్లో 10 మంది, అనంతపురంలో 14 మంది, కర్నూలులో దాదాపు 53 మంది, వైఎస్ఆర్ జిల్లాలో 22 మంది, కరీంనగర్ జిల్లాలో 30 మంది, హైదరాబాద్లో 20, విజయవాడలో 44 మంది, ఖమ్మంలో 10 మంది, ఖమ్మం మళ్ళీ 56 మంది, గుంటూరులో 9 మంది, దాదాపు గుంటూరులో మళ్ళీ 50 మంది. సో విజయనగరం 16 మంది, రంగారెడ్డి జిల్లా 13 మంది, విశాఖపట్నం 15 మంది, మెదక్ జిల్లా 10 మంది, మహబూబ్ నగర్లో 12 మంది, శ్రీకాకుళంలో 15 మంది, నెల్లూరులో 29 మంది, చిత్తూరులో 23 మంది, నల్గొండలో 57 మంది. సో ఎగ్జాక్ట్గా వచ్చేసాం ఫ్రెండ్. ఇంతమంది పేర్లు ఇక్కడ ఎందుకు రాశారు అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ప్రియతమైన నాయకులు చనిపోయినప్పుడు గుండె పగిలి హార్ట్ అటాక్ వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరి అభిమానుల పేర్లు ఇక్కడ పేరు పేరున రాశారు ఫ్రెండ్స్. సో ఒక మహానేత మరణం వల్ల ఇంతమంది చనిపోవడం అనేది చరిత్రలో మేబీ నేనైతే ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. సో ఒక నేత కోసం, ఒక మహానాయకుడు కోసం ఇంతమంది చనిపోవడం అంటూ, సో నాకు కూడా ఇంతవరకు తెలియదు ఇక్కడికి వచ్చేంతవరకు. ఇక్కడ గైడ్స్ని అడిగితే వాళ్ళు ఈ పేర్లన్నీ ఏంటి అంటే, సో వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను ఫ్రెండ్స్. సో ఒక నాయకుడి కోసం ఇంత అభిమానంతో చనిపోయిన వాళ్ళు, గుండె ఆగి చనిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారా? ఆత్మహత్య చేసుకొని ఆయన ఈ లోకంలో లేరు అని చెప్పి ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన మంది ఇంతమంది ఉన్నారా అనేది నిజంగా చాలా బాధతో కూడిన విషయం ఫ్రెండ్స్. బట్ ఇంతమంది అభిమానులు ఆయన గుండెల్లో ఉన్నారు అంటే నిజానికి ఆ మహానాయకుడి గురించి చెప్పుకోవాల్సిన విషయమే. సో నాకు నచ్చిన పరిపాలన, ఒకటి ఎన్టీ రామారావు, రెండు మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది నాకు నచ్చిన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో. సో నిజంగా ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న మహానేత ఫ్రెండ్స్. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగినప్పుడు ప్రతిరోజు విజిటర్స్ ఉంటారంటే ఎవ్రీడే విజిటర్స్ ఉంటారు. సో శనివారం, మంగళవారం ఇంకా ఎక్కువ మంది ఉంటారని చెప్పారు. సో విజిటర్స్ అనేది ప్రతిరోజు వస్తూనే ఉంటారు. సో మేము వచ్చినప్పుడే దాదాపు 4-5 గ్రూపులను చూసాం విజిటర్స్ను. సో సూపర్ ఫ్రెండ్స్, వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.